హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చేసి ఓలా కస్టమర్స్కి గుడ్ న్యూస్ అనమాట అదేంటంటే ఓలా ఎస్ వన్ లేదా ఎస్ వన్ ప్రో కొనింటారు కదా అది కూడా మార్చ్ థర్టీ లోపల కొన్న వాళ్ళకి ఈ గుడ్ న్యూస్ అనమాట మీ అందరికీ తెలుసు కదా రీసెంట్గా ఇయర్ స్టార్టింగ్లో వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఒక కండిషన్ పెట్టడం జరిగింది ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఫెమ్ టు సబ్సిడీ రావాలి అంటే ఆ కంపెనీస్ వచ్చేసి ఛార్జర్ని కూడా ఎక్సూరం ప్రైస్లోనే ఇంక్లూడ్ చేసి అమ్మాలి అంతవరకు ఏం జరిగిందంటే అంత ఛార్జర్ ప్రైస్ సపరేట్గా ఉండేది ఎక్స్టూరం ప్రైస్ సపరేట్ ఉందన్నమాట ఆ విధంగా కంపెనీస్ అనేది ప్రాఫిట్స్ చేస్తూ జనాలు మోసం చేస్తున్న ఉద్దేశంతో మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీ వచ్చేసి ఒక కండిషన్ పెట్టడం జరిగింది సబ్సిడీ రావాలంటే ఖచ్చితంగా ఛార్జర్ ప్రైస్ కూడా ఎక్స్మ్ ప్రైస్లో ఉండాలి లేదంటే రాద లేదంటే సబ్సిడీ కట్ చేసేస్తామని కూడా చెప్పడం జరిగింది సో ఆ విధంగా చెప్పడం వల్ల అన్ని కంపెనీస్ వచ్చేసి ఎక్స్షో రూమ్ ప్రైస్ని ఇంక్లూడ్ చేసింది అనమాట అక్కడికి ఓకే కానీ ఇంతకుముందు కొన్నింటిగా జనాలు సో వాళ్ళ పరిస్థితిని అనేసి క్వశ్చన్ చేస్తే వాళ్ళకి ఛార్జర్ అమౌంట్ ఎంతైతే తీసుకున్నారో ఆ అమౌంట్ రిఫండ్ చేయాలని చెప్పింది అనమాట సో దీంట్లో కంపెనీస్ కొన్ని లూపోల్స్ వాడుతుంది కొన్ని వాడుకుంటుంది అనమాట అందులో బాగానే చూసుకుంటే టీవీఎస్ వాళ్ళకి వచ్చేసి దగ్గర దగ్గర ఇరవై కోట్లు రిఫండ్ చేస్తాను అవసరం జరిగింది అనమాట వాళ్ళ కస్టమర్స్కి కానీ వాళ్ళ రీఫండ్ అమౌంట్ వచ్చేసి రీసెంట్గా ఒక టూ మంత్స్ బ్యాక్ వన్ మంత్ బ్యాక్ పడింది కానీ ఎంత పడింది అంటే చాలా చిల్లరగా వాళ్ళ ఛార్జర్ అమౌంట్ వచ్చేసి నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర దగ్గర అనమాట కానీ వీళ్ళు రీఫండ్ చేసిన అమౌంట్ ఎంత అంటే మీకు తెలుసా సో రెండు వందల నుంచి పద్నాలుగు వందలు మాత్రమే రీఫండ్ చేయడం జరిగింది అది మరి చాలా చీప్ అండి తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు పెట్టి మన ఛార్జర్ కొంటే రెండు వందల రూపాయలు ఐక్యూకి ఐక్యూ బెస్కి పద్నాలుగు వందలు రిఫండ్ చేయడం చాలా దారుణం అది సో ఇక్కడ వాళ్ళు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ క్యాలిక్యులేషన్తో అంత అమౌంట్ ఇచ్చారో నాకు అర్థం కాలేదు సో ఇది వాళ్ళు క్వశ్చన్ చేసుకొని మళ్ళీ ప్రాసెస్ తీసుకుంటే బాగుంటునిపించింది నాకైతే అప్పుడు అందరూ తిట్టడం జరిగింది అనమాట ఏంది ఇంత ఇవ్వడం తొమ్మిది వేల ఐదు వందలు కడితే మాకు ఇచ్చేదని చెప్పేసి చాలామంది ఆర్గ్యూగా చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఏతరు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది ఏతరు వచ్చేసి ఏప్రిల్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ త్రీ లోపల ఎవరైతే వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూర్స్ కొని ఉంటారో వాళ్ళకి ఛార్జర్ అమౌంట్ రిఫండ్ చేస్తా అని చెప్పింది వాళ్ళు ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేయలేదు ఓలా వాళ్ళు కూడా వాళ్ళు ఛార్జర్ అమౌంట్ రిఫండ్ చేస్తామని చెప్పడం జరిగింది దగ్గర దగ్గర వాళ్ళకి వన్ థర్టీ క్రోడ్స్ అమౌంట్ అనేది ఇవ్వాల్సి వస్తుందని చెప్పడం జరిగింది అనమాట సో వాళ్ళు వచ్చేసి మార్చ్ థర్టీ లోపల కొన్న వాళ్ళకి ఇస్తామని చెప్పడం జరిగింది సో ఇప్పుడు ఏం చేయాలి అమౌంట్ ఎప్పుడు పడుతుంది అనేసి అందరు వెయిట్ చేస్తున్నారు టీవీఎస్ కస్టమర్స్ కానీ ఐక్యూబై ఐక్యూబెస్ కస్టమర్స్ ఓలా ఎస్ వన్ ఎస్ వన్ ప్రో కస్టమర్స్ అదేవిధంగా ఏదర్ ఫోర్ ఫిక్స్ కస్టమర్స్ వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు ఏదర్ ఫోర్ ఫిఫ్టీ ఎస్ కూడా అప్పట్లో ఎస్ కూడా మోడల్ ఉంది కాబట్టి ఏతర్ ఛార్జర్ ప్రైస్ కూడా దగ్గర దగ్గర ఇరవై వేలు దాకా ఉందన్నమాట సో అందరూ వెయిట్ చేయడం జరిగింది అమౌంట్ అందరు ఎన్నికలకి వస్తుంది అనుకున్నారు ఇంకా ఏతర అయితే ఇంకా ఇనిషియేట్ చేయలేదు ప్రాసెస్ అనేది నాకు తెలిసినంతవరకు అండ్ ఓలా వాళ్ళు అనేది రీసెంట్గానే ఇనిషియేట్ చేయడం జరిగింది ప్రాసెస్ సో చాలామంది కూడా అమౌంట్ పడడం స్టార్ట్ అయ్యింది సో మీకు ప్రాసెస్ ఎలా అంటే మీ ఓలా యాప్ ఉంటుంది కదా మీరు కొనేటప్పుడు ఒక లాగిన్ ఐడి వచ్చింటే దాంతో లాగిన్ అవ్వాలి సో దాంట్లో ఆర్డర్స్లోకి వెళ్ళి కింద బాటంలోకి వెళ్తే చార్జర్ రీఫండ్ అమౌంట్ ఇనిషియేట్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అది స్టార్ట్ చేసిన ప్రాసెస్ అట్లీస్ట్ త్రీ వీక్ టూ త్రీ వీక్స్ టైం పడుతుందంట సో ఆ తర్వాత మీకు అమౌంట్ పడడం జరుగుతుందని చెప్తున్నారు మాకు తెలిసిన వాళ్ళు వచ్చేసి ఎర్లీగానే స్టార్ట్ ఎర్లీగానే చేయడం జరిగింది కాబట్టి వాళ్ళకి రీసెంట్గానే పడింది ఒకటి వన్ డే బ్యాక్ పడింది అనమాట వాళ్ళకి సో మీకు స్క్రీన్ షాట్ కూడా చూపిస్తున్నా సో అక్కడ వచ్చేసి ఓలా మర్చెంట్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అనేది సో ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఎందుకు పడింది ఇంకా తక్కువ పడచ్చు కదా ఎక్కువ పడచ్చు మీరు అనుకోవచ్చు అది చెప్తా కూడా మీరు ఎలక్ట్రిక్ వెహికల్ కొనేటప్పుడు మీకు ఇన్వాయిస్ వచ్చింటుంది ఓలాకి సంబంధించి సో ఆ ఇన్వాయిస్లో ఛార్జర్ అమౌంట్ ఎంతైతే ఉందో అంత అమౌంట్ పడుతుందని చెప్పడం జరిగిందన్నమాట అబ్బాయికి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ పడిందని చెప్పినారు అప్పుడు ఎప్పుడు ఛార్జర్ ఐ మీన్ ఎలక్ట్రిక్ వెహికల్ కొనేటప్పుడు సో అదే అమౌంట్ వీళ్ళు రీఫండ్ చేసిన అని సో అదే విధంగా ఓలా ఎస్ వన్కి వచ్చేసి ఛార్జర్ అమౌంట్ తక్కువ పడవచ్చు కొందరికి ఆఫర్స్లో దసరా దీపావళి ఆఫర్స్లో వాళ్ళు ఆఫర్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అని చెప్పేసి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కే పెడుతున్నారు సో వాళ్ళందరికీ ఎంత అమౌంట్ అయితే పడి ఉంటుందో ఛార్జర్ ఇన్వాయిస్లో ఎంతైతే ఉంటుందో ఆ అమౌంట్ మీ అకౌంట్లో పడుతుంది ఏది ఆ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే ఓలా యాప్లోకి వెళ్ళి ఛార్జర్ రిఫండ్ అమౌంట్ రిన్షెట్ చేస్తున్నాయి దీంట్లో మీరు ఇంకో ఇంకోటి జాగ్రత్త ఉండాలన్నమాట కొన్ని ఫ్రాడ్ కాల్స్ ఫేక్ కాల్స్ కూడా వస్తాయన్నమాట ఇది ఖచ్చితంగా జరుగుతుంది సో ఎలా అంటే మీకు ఓలా ఛార్జర్ రిఫండ్ అమౌంట్ సో సో ఏదో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ పేరు చెప్పేసి ఇట్లా ఛార్జర్ ఛార్జర్ అమౌంట్ రిఫండ్ చేయాలనుకుంటున్నాం ఓటీపీ చెప్పండి అది ఎన్ని డ్రామాలు కొడతారు సో అదేం చేయద్దండి కంపెనీస్ నాకు తెలిసి మాక్సిమం ఎటువంటి ఓటీపీస్ అడగదు సో వాళ్ళ వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ప్రాసెస్ అనేది చేసుకుంటేనే ఆటోమేటిక్గా వేస్తారనమాట సో ఇది కూడా జాగ్రత్తగా పెట్టుకోండి ఇక్కడ ఇలాంటి స్కామ్ కూడా జరిగే ఛాన్స్ ఉంది అండ్ ఇప్పుడు ఐదు వేల నుంచి పదహైదు వేలు దాకా ఓలా వాళ్ళని రీఫండ్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట ఎవరైతే ఇనిషియేట్ చేసుకున్నారో ఆ ప్రాసెస్ని వాళ్ళకి చేస్తున్నారు ఇంకా మీరు ఎవరైనా సరే ఛార్జర్ అమౌంట్ రీఫండ్ ప్రాసెస్ ఇనిషియేట్ చేసుకోకపోతే ఇన్స్టెట్ చేయండి అండ్ వెయిట్ చేయండి ఒక టూ త్రీ వీక్స్ తర్వాత వెయిట్ చేయండి దాకా వెయిట్ చేయండి సో ఎందుకు ఇప్పుడు సో ఓలా వాళ్ళు అమౌంట్ వేస్తున్నారంటే రీసెంట్గా మళ్ళీ గవర్నమెంట్ స్ట్రిట్ నామ్స్ ఇవ్వడం జరిగింది స్ట్రిట్ వార్నింగ్ ఇవ్వడం జరిగిందట ఏంటంటే మీరు సెప్టెంబర్ ముప్పై లోపల అమౌంట్ ఇవ్వాలి అమౌంట్ ఇవ్వకపోతే మీకు మళ్ళీ సబ్సిడీ ఆపేస్తామని చెప్పేసి వార్నింగ్ ఇచ్చింది కాబట్టి ఓలా అనేది బల్క్లో వెళ్తుంటాయి మనకి డెలివరీస్ అనేవి సో వాళ్ళకి చైన్ అనేది సప్లై చైన్ అనేది బ్రేక్ కాకూడదు ఉద్దేశంతో వాళ్ళు నా ప్రాసెస్ ఇంకా తప్పదు వేరే దారి అనేది లేదు నాకు తప్పించుకోనికి లేదు అలాగే ఇవ్వకుండా వదలకూడదు అనమాట సో తప్పదు కాబట్టి వీళ్ళు ఆల్రెడీ చాలా ప్రాఫిట్స్ వచ్చినాయి సో దాంట్లో వీళ్ళు దీన్ని అనమాట సో నెక్స్ట్ ఫ్యూచర్లో ప్రాబ్లం కాకూడదు కంపెనీస్ కనేసి ఇప్పుడు దాకా టీవీఎస్ వాళ్ళు వచ్చారు అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఓలా వాళ్ళు ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ ఏతరులు కూడా స్టార్ట్ చేస్తే బెటర్ అనిపిస్తుంది అనమాట నాకు తెలిసి నాకు తెలిసి మోస్ట్లీ ఇయర్ ఎండింగ్ ఇంట్లో ఇచ్చేస్తారు లేదంటే మళ్ళీ గవర్నమెంట్ వార్నింగ్ ఇచ్చి మళ్ళీ సబ్సిడీ ఆపేస్తామని అని తెచ్చుకోకుండా వాళ్ళు ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఫ్రెండ్స్ వీడియో మీలో ఎవరైనా సరే ఓలా ఎస్ వన్ ఎస్ వన్ ప్రో గోల్డ్ మోడల్స్ ఉన్న వాళ్ళు మార్చ్ థర్టీ లోపల సబ్సిడీ వస్తుంది ఐ మీన్ ఛార్జర్ రిఫండ్ వస్తున్న వాళ్ళు అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఆల్రెడీ పడిందంటే కూడా అమౌంట్ లైక్ చేయండి పడలేదంటే కింద కామెంట్ చేయండి ఓలా ఎస్ వన్ కింద పడింది ఎస్ వన్ ప్రోకింత పడింది అనే విషయాలు మీకు ఎవరైనా పడి ఉంటే ఆ వాళ్ళు కింద కామెంట్ చేసి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకొని మిగతా వాళ్ళు కూడా యూస్ఫుల్ అవుతుంది అనమాట అండ్ వీడియో షేర్ చేయండి మాక్సిమం ఓలా వాళ్ళు ఓలా కస్టమర్స్ ఉంటారు కదా ఎవరైనా సరే వాళ్ళకి తెలిసి ఉండదు ప్రాసెస్ అనేది సో వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు సపోర్ట్ ఉంటుంది థ్యాంక్ యూ